రాశి ఫలాలు సెప్టెంబర్ 15 నుంచి 30th వరకు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ పీరియడ్లో అనుకూలతలు ఉన్నా కూడా కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. అంటే విద్యార్థులకి చాలా మంచి కాలము, వాళ్ళు అంటే బాగా పట్టుదలతో కృషి చేస్తారు విద్యలో. అంటే వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ వీళ్ళకి మేషరాశులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి విదేశాలు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్గా అవ్వడము. అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైం అనుకూలంగా ఉందండి. మేషరాశులు ఎవరైతే బాగున్నాయో విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైం అనుకూలంగా ఉంది. వీళ్ళు కొంచెం స్కిన్ అలర్జీస్, డస్ట్ అలర్జీస్ ఇలాంటివి వచ్చే, అంటే హిస్నోఫిలియా, డస్ట్ అలర్జీస్ ఇలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ వల్ల కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే ధనవ్యయం కానీ లేదంటే ఏదన్నా కొంచెం లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో బాసులు, హైయర్ అఫీషియల్స్, వాళ్ళ నుంచి మంచి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీరి స్పౌస్ గురించి, మేషరాశిలో పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వారి స్పౌస్ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అండ్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉన్నా వాళ్ళ పార్ట్నర్ గురించి ఆలోచనలు, కొంచెం లేనిపోని భయాందోళనలు ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక అదృష్టము వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం, అంటే ఒక శుభవార్త విన్నట్టే వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఒక పని కూడా డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ఎంత బాగున్నా కూడా మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉన్నాయి. టోటల్గా గెయిన్స్ అవి బాగా ఉన్నాయి మేషరాశి వారికి. ఓవరాల్గా చెప్పాలంటే మేషరాశి వారికి అనుకూలతలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. సో వీరు ఈ ప్రతికూలతలను అధిగమించుకొని అనుకూలతలను ఎక్కువగా పెంపొందించుకోవడానికి ప్రతిరోజు కూడా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందండి. శుభం.